చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఈజీ ఛానల్. నేను మీ నాగార్జున. సో ఎప్పటిలోనే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మనకు పోలీస్ శాఖ నుంచి వచ్చే నోటిఫికేషన్ మీ అందరూ తెలిసిందే. సో అది ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను లైవ్లో మీకు ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా నేను చూపిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఏమేం కావాలి ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఓకేనా? సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. అదే మీరు ఇచ్చే మాకు ఎంకరేజ్మెంట్. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, slprb.ab.gov.in అనేది. సో మీరు అక్కడి నుంచి మీరు ఈజీగా వెళ్ళచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళిపోండి. సో తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ కనబడుతుంది కదా, సో ఇక్కడ మీరు ఎస్సీటీ పీసీ ఏపీఎస్పీ మెయిన్ అని ఉంది కదా సివిల్, అవి అది క్లిక్ చేయండి. కింద చేసరికి ఎస్ఐ సంబంధించిన అది అవసరం లేదు, కానిస్టేబుల్కి అప్లై చేసే వాళ్ళకి మాత్రమే పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఎమ్మటే మీకు ఇలాంటి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ లింక్ అని ఉంది కదా, ఈ అప్లై ఆన్లైన్ లింక్ అనే దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఎమ్మటే ఇలాంటి ఒక జనరల్ ఇన్స్ట్రక్షన్ అని చూడండి, ఎస్సీటీ పీసీ సివిల్ మెయిన్ ఉమెన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఏపీఎస్పీ మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ అని కదా అలాంటి డాష్ బోర్డ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీకు చూడండి టిక్ మార్క్ ఒకటి ఉంది కదా, సో ఎస్ ఇక్కడ ఈ మూడు చోట్ల మీరు ఎస్ ఎస్ అని ఇవ్వాలి. సో అది కంపల్సరీ ఇవ్వాలని గుర్తుపెట్టుకొని ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ అని కనబడుతుంది కదా, ఆ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ కొట్టగానే మీకు అమ్మటి ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పర్లేదండి, కొంచెం చాలా ఈజీగానే ఉంటుంది అప్లికేషన్ అప్లై చేసుకోవటం, మీరు ఎటువంటి టెన్షన్ పడద్దు. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా దానికి సొల్యూషన్ చెప్తాను. ఓకేనా? సో ముందు అప్లై చేసే ముందు మీ దగ్గర ఏమేమి ఉండాలి అంటే, 10th క్లాస్ సంబంధించిన మార్క్స్ మెమో ఉండాలి, అలానే క్యాస్ట్ మీది ఏ క్యాస్టో ఆ క్యాస్ట్ ఉండాలి. ఓకేనా? అసలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చరికి మీ యొక్క ఆధార్ కార్డు ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చరికి ఒక ఫోటో, ఓకేనా, సిగ్నేచర్, ఇవి అన్నీ కంపల్సరీ నా 5 ఉండాలండి మీ దగ్గర. తర్వాత జనరల్ డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ కావాలి. సో ఇవి లేకుండా మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి కుదరదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఫీజు కట్టాలండి. అందుకని మీరు అన్ని దగ్గర పెట్టుకుని అన్ని ఉంటేనే ఫస్ట్ చూడండి, ఎందుకంటే ఫస్ట్ పేమెంట్ అండి. పేమెంట్ తర్వాత మాత్రం అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, కాబట్టి పేమెంట్ కట్టాలి ఫస్ట్. సో మళ్ళీ అది మీరు ఒకవేళ తప్పు పోయినా కూడా ఇంటికి రావండి గుర్తుపెట్టుకొని. ఇక్కడ మీకు రెడ్ బాక్స్ కనబడుతుంది కదా, క్లిక్ హర్ టు పే అప్లికేషన్ అనే ఫీజు అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే నేను ఒక్కడే క్లిక్ చేయండి, మీరు ఇక్కడ ఏమి కూడా మీరు చేయొద్దు, జస్ట్ అక్కడ ఇది మాత్రమే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వెంటనే మీకు ఇలాంటి డాష్ బోర్డ్ అవుతుంది, పే ఫీ అని వస్తుంది. సో ఇక్కడ ఈ డాష్ బోర్డ్లో మీరు జాగ్రత్తగా టైప్ చేయండి. ఫస్ట్ ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ అని ఉంది కదా, ఇక్కడ ఎస్ అని ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళైతే ఎస్ అని ఇవ్వండి, ఒకవేళ తెలంగాణ ఇంకో వేరే స్టేట్స్ వాళ్ళైతే నో అని ఇవ్వండి. ఓకేనా? సో ఏపీ వాళ్ళే ఎక్కువ అప్లై చేస్తారు కాబట్టి ఇక్కడ ఎస్ అని ఇవ్వండి. అలానే ఇక్కడ కమ్యూనిటీ సెలెక్ట్ కమ్యూనిటీ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏ క్యాస్ట్ అయితే మీరు అంటే ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, సో బీసీలో ఏనా బీనా సీనా అట్లా ఉంటాయి అవి కూడా మీరు పెట్టాలి. అదేవిధంగా ఓసీ అయితే ఓసీ, ఎస్టీ అయితే ఎస్టీ, మీరు ఏ క్యాస్ట్ కమ్యూనిటీ అవుతుందో ఆ కమ్యూనిటీ ఇవ్వండి అక్కడ. అదేవిధంగా మీ 10th లో ఉన్నట్టు ఇక్కడ మీరు నేమ్, మీ నేమ్ ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి, మీరు 10th లో ఎలా ఉందో అలానే ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ మీ 10th క్లాస్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలానే టైప్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మీ 10th క్లాస్ సంబంధించి రోల్ నెంబర్ అండి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా 10th లో, సో మీకు తెలియకపోతే మీ సర్టిఫికేట్ మీదే ఉంటుంది రోల్ నెంబర్ అని, ఆ రోల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. అలానే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అండి, మీ ఎందుకంటే మీ కమ్యూనికేషన్ మొత్తం దాని మీదే ఉంటుంది. మీకు అప్లై చేయగానే పేమెంట్ కట్టంగానే ఒక పేమెంట్ కట్టినట్టు మెసేజ్ కూడా వస్తాయి, అలానే మీరు తర్వాత సెలెక్ట్ అయినాక కూడా మెసేజ్లు వస్తాయి, కాబట్టి మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉంది ఇవ్వండి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ పే ఫీ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అమ్మట మీరు ఇలా కన్ఫర్మ్ చేయమంటారా అని అడుగుతుంది, ఇక్కడ ఓకే ఇచ్చేసేయండి. ఓకే ఇవ్వగానే ఇక్కడ మీకు ఇట్లా డాష్ బోర్డ్, పేమెంట్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డెబిట్ కార్డు అని క్లిక్ చేసుకుంటారా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కడుతున్నారా అనేది మీ ఇష్టం. సో మ్యాక్సిమం అందరూ డెబిట్ కార్డు యూజ్ చేస్తారు, డెబిట్ కార్డు ఇవన్నీ మీకు చెప్పాల్సిన పని లేదు అనుకుంటా, ఆటోమేటిక్గా మీకు తెలుసు కాబట్టి. ఫీజు కానీ మీరు చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 150 రూపీస్ కట్టాలి, అదేవిధంగా ఓసీ, ఓకేనా, ఓసీ అండ్ బీసీ అంటే ఓబీసీ మొత్తానికి కూడా
300 పేమెంట్ ఉంది, ఆ పేమెంట్ కట్టాలి, అది గుర్తుపెట్టుకొని. సో పేమెంట్ కట్టంగానే మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ నెంబర్ అని ఇట్లా వస్తుంది. సో మీకు అసలుకి YUR అని అలా వస్తాయండి, గుర్తుపెట్టుకోండి, అదే మీకు గుర్తు. అది వచ్చిన తర్వాత కంటిన్యూ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇది ఈ ట్రాన్సాక్షన్ అనేది మీ యొక్క మొబైల్కి కూడా వస్తుందండి, అది చెక్ చేసుకోండి ఒకసారి, అది మిస్ అవ్వకూడదు, ఓకేనా. తర్వాత వచ్చేసరికి మీకు ఇలా స్టేజ్ 1 అని కనబడుతుంది కదా, ఇదండి అప్లికేషన్ ఫామ్. ఇప్పటిదాకా మీరు చేసింది పేమెంట్ మాత్రమే. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా టైప్ చేయండి, ఎందుకంటే ఎడిట్లు ఉండవు. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అండి, మళ్ళీ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, ఓకేనా. ఎందుకంటే మనం పేమెంట్ కట్టేటప్పుడు మన పేరు ఇచ్చున్నాం, అది మీదే కాదా చెక్ చేసుకోండి. తర్వాత ఫాదర్ నేమ్ ఇవ్వండి, మదర్ నేమ్ ఇవ్వండి. సో మేల్ అయితే మేల్ ఇవ్వండి, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి, ఓకేనా. అలానే ఇక్కడ యొక్క మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్ ఇక్కడ వస్తుంది, అది చెక్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క తెందుకాల హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, అది మీదే కాదా ఒకసారి చూసుకోండి. ఇందాక మనం ఆల్రెడీ ఇచ్చాము అది ఫస్ట్ పేమెంట్ కట్టేటప్పుడు. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారో ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇయర్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా తర్వాత మీరు చూసుకున్నట్టు ఇక్కడ మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి, అది కూడా కేవలం 250 KB బిలో ఉండాలి. సో అది గుర్తుపెట్టుకోండి, జేపీజీలోనే అప్లోడ్ చేయండి, కాకపోతే 250 KB లోపు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హైయెస్ట్ ఏముంది అంటే ఇంటర్ డిగ్రీ లేకపోతే ఏముంది, అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ మీరు కమ్యూనిటీ అక్కడ ఓసీ ఇచ్చుంటే ఇక్కడ మీకు EWS ఉందా లేదా అని అడిగింది. సో లేకపోతే నో అని పెట్టండి. అలానే ఎక్స్పీరియన్స్ మేనా మీరు అంటే నో అయితే నో, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. అదేవిధంగా ఇక్కడ అప్లోడ్ ఫోటో ఉంది కదా, మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మీరు అప్లోడ్ సిగ్నేచర్ ఉంది కదా, మీ యొక్క సిగ్నేచర్ని అప్లోడ్ చేయండి. ఈ ఫోటో సిగ్నేచర్ రెండు కూడా మనకు 50 KB బిలో ఉండాలండి, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు తెలియకపోతే మీరు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదంటే అక్కడ మీరు తగ్గించుకుంటే రీసెర్చ్ యాప్ ఎన్నో ఉన్నాయి, అక్కడి నుంచి మీరు సెల్లోనే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలానే ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నాయి, మీ పుట్టుమచ్చలు అండి, మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లోనే ఉంటుంది ఇది కూడా. సో ఇక్కడ రెండు ఉంటాయి, రెండు ఇవ్వండి. అదేవిధంగా మీ యొక్క ఫోన్ నెంబర్ ఇక్కడ వచ్చి ఉంటుంది, అది మీదే కదా చెక్ చేసుకోండి, ఓకేనా. అలానే మీ మెయిల్ ఐడి కంపల్సరీ ఇవ్వండి, మెయిల్ ఐడి కూడా వస్తాయి, మెయిల్ ఐడి మర్చిపోద్దు. అదేవిధంగా ఇక్కడ ఆధార్ కార్డు అనేది మీద అక్కడ SN టైప్ చేయండి. SN కొట్టంగానే మీకు ఇలాంటి డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ టైప్ చేయండి. అదేవిధంగా ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అని ఉంది. మీరు ఎగ్జామ్ తెలుగు మీడియం పేపర్ కావాలా, ఇంగ్లీష్ మీడియం పేపర్ కావాలా, ఉర్దూలో కావాలని అడుగుతుంది, అంటే మీరు రాసే ఎగ్జామ్ ఏ మీడియంలో కావాలని అడుగుతుంది. సో మీకు ఏది ప్రిఫర్గా ఉంటే తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఇవ్వండి, ఓకేనా. అదేవిధంగా మీకు 19th కానీ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ కావాలని అడుగుతుంది ఫిలిమ్స్కి. సో ఇక్కడ మీకు మీకు దగ్గర మీకు ఏది కావాలంటే అది ఇక్కడ 3 ప్రిఫరెన్స్లు ఇవ్వాలి, మీకు నచ్చింది పెట్టుకోండి. అదేవిధంగా తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ చూసుకున్నట్టయితే పోస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ నోటిఫికేషన్ ఉంది. మనకు ఆల్రెడీ తెలుసు కదండి, మనకు సివిల్ ఒకటి, APSP పడ్డాయి అని చెప్పాను ఆల్రెడీ నేను. సో వీటిలలో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారని అడుగుతుంది ఇక్కడ, అది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఫస్ట్ సివిల్ అయితే సివిల్, సెకండ్ APSP అయితే APSP, ఒకవేళ ఒకటే చాలనుకుంటే ఒకటే నేర్చుకోవచ్చు, అది మీ ఇష్టం. అలానే నెక్స్ట్ ఫిలిమ్స్, ఒకవేళ మీరు క్వాలిఫై అయితే మీరు PMT PET అంటే ఫిజికల్ టెస్ట్కి రన్నింగ్కి ఎక్కడికి వెళ్తారు, ఏ డిస్ట్రిక్ట్కి వెళ్తారని అడుగుతుంది. సో మీ లోకల్ డిస్ట్రిక్ట్ కావాలంటే మీ లోకల్ డిస్ట్రిక్ ఇచ్చుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం అండి. ఒకవేళ ఇప్పుడు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు అట్లయితే మీకు నచ్చిన 2 మాత్రమే ఇవ్వాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా లాస్ట్ కానీ జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ మీ యొక్క లోకల్ స్టేటస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని క్లిక్ చేయండి, SN క్లిక్ చేయండి. SN క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది ఇట్లా, ఇక్కడ మీ లోకల్ డిస్ట్రిక్ట్ అడుగుతుంది, మీ డిస్ట్రిక్ట్ ఏదైతే అది ఇవ్వండి, ఓకేనా. సో దాని తర్వాత వచ్చేసరికి మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి, డ్యూ కమ్ అండర్ ద కేటగిరీస్ ఆఫ్ అని ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కంపల్సరీ నో మాత్రమే పెట్టండి, గుర్తుపెట్టుకోండి, నో మాత్రమే పెట్టండి, SN పెట్టకూడదు, నో మాత్రమే పెట్టండి, ఓకేనా. అదే ప్రతి ఒక్క ఎవరైనా కూడా, లేదంటే ఎస్ పెడితే మీరు ఎలిజిబుల్ అవ్వరు ఎగ్జామ్కి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఉంది కదా, మీ యొక్క డోర్ నెంబర్, మీదే ఊరు, ఏ డిస్టిక్, మండలం, పిన్ కోడ్ ఇవ్వండి. తర్వాత అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, ఆ సబ్మిట్ మీరు క్లిక్ చేయగానే మీకు ఇలాంటి బాక్స్ వస్తుంది. మీరు అన్నీ మీరు చేసినవన్నీ కన్ఫామ్ అయితే ఓకే చేయండి. ఇది ఏంటంటే మీరు తర్వాత ఎడిట్ చేసుకోవడానికి ఎటువంటి ఛాన్స్ లేదని చెప్పి చెప్తున్నారు. చేయగానే తర్వాత మీకు ఇలాంటి ఫామ్, ఇలాంటిది అనేది ఒక ఫామ్ వస్తుంది. ఇక్కడ మీకు ఒక నెంబర్ వస్తుంది, సపోజ్ 40 something ఇట్లా. సో ఇక్కడ నుంచి మీరు ఇది క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది, మీరు అక్కడి నుంచి ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏదన్నా అంటే మీకు ఎమ్మట మెసేజ్ కూడా వస్తుంది మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు. సో మీకు ఏదైనా దీంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి,
ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అప్లై చేసుకోండి, అప్లై చేసేటప్పుడు. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండి లైక్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.